Hi friends, Namaste. Nenu mee Subhashini. Welcome back to our channel, Subhashini Simple Recipes. Ee roju mana video lo ento tasty ga juicy ga yummy ga unde oka sweet item ni meeku tayar chesi chupistanu nenu. Idi note lo vesukunte mana karigipothundi sweet chaala tasty ga undiddi. Alage manaki idi kevalam 10 nimishalanu mana tayar chesukovachchu. Chaala easy process kuda manaki intlo unde bombay rava tone mana ee sweet ni tayar chesukovachchu. Chaala taste ga undiddi. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన వెంటనే మనకి బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీరు చూడగలుగుతారు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా ఎమ్మీగా ఉండే స్వీట్ ఐటమ్ మీకు నేను తయారు చేసి చూపిస్తాను ఈ వీడియోలో చాలా జ్యూసీగా ఉంటుంది స్వీట్ కేవలం 10 మినిట్స్ మనం చేసుకోవచ్చు ఈ స్వీట్ని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటనే మనం ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా చూస్తే మన నోరు పోతుంది కదా పిల్లలు ఇలా మన వెరైటీగా చేసి పెడతా ఉంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ స్వీట్ని వాళ్ళు వద్దనుకుంటే తినేస్తారు ఈ స్వీట్ మొత్తం వీడియో చూసేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోవాలి బాండి కొద్ది హీట్ అవ్వాలి బాండి కొద్ది హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఈ నెయ్యి కొద్దిగా మనకి కరిగిపోవాలి నెయ్యితో వేయించుకుంటే మనకి బొంబాయి రవ్వ చాలా టేస్ట్గా ఉండేది స్వీట్ ఐటెం సో అందుకని నేను నెయ్యి తీసుకున్నాను కొద్దిగా మనకి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఒక బొంబాయి రవ్వ తీసుకుంటాను నేను ఒక బొంబాయి రవ్వ అయితే మనకి అదే క్వాంటిటీతోనే మన షుగర్ కానీ పాలు కానీ తీసుకోవాలి ఒక బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను నేను చూడండి ఈ కప్ బొంబాయి రవ్వ తీసుకొని నేను ఈ నెయ్యిలో వేసేసుకుంటున్నాను మనకు దోరగా వేగాలి బొంబాయి రవ్వ అనేది నేతిలో అప్పుడు మనకి స్వీట్ చాలా బాగుండిద్ది దోరగా వేయించుకోవాలి మంచి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిందాక మరి ఎక్కువసేపు వేయించుకుంటే మరి మాడిపోతుంది సో అందుకని మనం మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా వేయించుకోవాలి బొంబాయి రవ్వని కలుపుకుంటా వేయించుకుంటా ఉంటే మంచి టేస్ట్గా ఉండిద్ది మంచి స్మెల్ వచ్చిందాక మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉండిద్ది బొంబాయి రవ్వ మనం వేయించుకొని చేసుకుంటే ఏ స్వీట్ ఐటమ్ అయినా మనకి కలిపెట్టుకుంటా ఉంటే మనకి మాడకుండా బాగుండిద్ది స్వీట్ అనేది ఈ బొంబాయి రవ్వ కూడా మనకి మంచి కలర్ వచ్చింది కలిపెట్టుకుంటా ఉండాలి మనం ఆపకుండా కలిపెడతా ఉంటే మంచి బ్రౌన్ కలర్ వచ్చిందాక మనం ఈ బొంబాయి రవ్వను వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి నేను పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటాను కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు మనం తీసుకోవాలి ఈ స్వీట్ ఐటెంలోకి కొద్ది కాచి చల్లబెట్టిన పాలు కొద్ది కొద్దిగా నేను తీసుకొని ఈ బొంబాయి రవ్వ మొత్తం కలుపుకుంటా ఉంటాను కలుపుకోవాలి బాగా చూడండి ఈ వీడియోలో చూపించినట్టు మీరు కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి మనకు ఒక చపాతి ముద్దలాగా రావాలంటే మనం కొద్ది కొద్ది పాలు యాడ్ చేసుకుంటా కలుపుకుంటా ఉండాలి చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి నాకైతే 2 కప్పులు పాలు పట్టినాయి ఈ కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పులు పాలు అయితే మనకు సరిపోతుంది యాస్టేజ్గా ఈ స్వీట్ ఐటమ్ మనకు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి మీకు కావాలంటే చూసుకొని కొద్ది కొద్ది పోసుకోండి ఇలా మొత్తం కలిపి పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటా ఉండాలి ఇలా చూడండి ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇది కొద్ది చల్లారాలు మనకి బాగా కలుపుకుంటా ఉంటే ఉండలు లేకుండా బాగుండిద్ది ఈ బొంబాయి రవ్వ బాగా కలిపెట్టుకుంటాం మనకు కొద్ది చల్లారిన తర్వాత మనం దీన్ని రెడీ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను నేను కొద్ది చల్లారనివ్వాలి ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత ఈ కొద్ది గోరవెచ్చుకున్నప్పుడే మన ప్లేట్లో తీసుకొని మన చపాతి పిండి ఎలా కలుపుకుంటాము అలా మనం కలుపుకుంటూ ఉండాలి బాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి మీకు ఈ మిశ్రమం కానీ గట్టిగా అనిపించినట్లయితే మనకి ఈ ముద్ద కానీ కొద్దిగా మళ్ళీ పాలు యాడ్ చేసుకోవచ్చు మనము కొద్ది పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు చూడండి బాగా మనం మెత్తగా ఒత్తుకోవాలి ఈ పిండిని చపాతి ముద్దలాగా చేసుకోవాలి అప్పుడే మనకి స్వీట్ ఐటెం చాలా బాగుండిద్ది మెత్తగా వచ్చింది చూడండి ఇలా మనం మెత్తగా ఒక ముద్దలా తయారు చేసుకోవాలి మీకు గట్టిగా ఉన్నట్లయితే కొద్ది పాలు యాడ్ చేసుకోండి మర్చిపోకుండా తప్పకుండా కొద్దిగా మనం పాలు యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు ఇలా యాడ్ ఇలా మనం ముద్దలా చేసి పక్కన పెట్టేసుకుందాము ఒక 10 మినిట్స్ మనకు బాగా నాననివ్వాలి పిండి అప్పుడు బాగుంటుంది స్వీట్ ఐటెం ఈలోపు నేను షుగర్ సిరప్ని తయారు చేస్తాను తయారు చేసి చూపిస్తాను మీకు నేను గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను మనం బొంబాయి రవ్వ కప్ తీసుకున్నాం కదండి అదే సేమ్ క్వాంటిటీ తోటి అదే కప్ తోటి నేను షుగర్ తీసుకుంటున్నాను మీకు ఇంకా షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 1 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో నాకైతే 1 కప్ సరిపోయింది షుగరు
దీంట్లో హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటున్నాను. సేమ్ ఒకే కప్ తీసుకోండి. ఆ కప్తో మనం క్వాంటిటీ మొత్తం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే సెట్ చేసుకోవాలి, ఎందుకంటే మరి వేరు వేరు పెట్టుకుంటే మన షుగర్ సరిపోదు. అదే కప్తో నేను తీసుకున్నాను, మీరు అలాగే తీసుకోండి. ఈ షుగర్ మనం కరిగిందాక తిప్పుకుంటూ ఉండాలి. షుగర్ సిరప్ని చాలా జ్యూసీగా ఉంటాయి, యమ్మీగా ఉంటాయి స్వీట్ ఐటెం. చూడండి ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనకి గులాబ్జామ్ పిండికి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం మనము ఈ సిరప్ని, సేమ్ అదే మనం స్టిక్కీగా తయారు చేసుకోవాలి దీన్ని, పాకాన్ని. చూడండి ఇలా స్టిక్కీగా రావాలి. ఇప్పుడు కొద్దిగా ఇలాచి తీసుకుందాము దీంట్లో. నెక్స్ట్ నేను కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇది మీకు ఆప్షన్ మాత్రమేను, కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. కలర్గా బాగా కనిపిస్తాయి కదా, అందుకని నేను కొద్దిగా వేసాను పిల్లలకి ఇష్టంగా తింటారని. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. మొత్తం మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. ఇది పక్కన పెట్టేసుకుందాము. మనం ముందుగానే మనం ముద్దలా చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కోసం మనము బాండి తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాము. నేను ఎక్కువ ఆయిల్ ఏమి యాడ్ చేసుకోలేదు, కొద్దిగానే యాడ్ చేసుకున్నాను నేను. మీకు కావాలంటే ఎక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై చేసుకోండి, కొద్దిగా సరిపోతుంది. చూడండి కొద్దిగా అయితే యాడ్ చేసుకుని సరిపోతుంది, డీప్ ఫ్రై సరిపడా అని చెప్తాయి కదా, కొద్దిగా సరిపోతుంది మనకి, ఎక్కువ అవసరం లేదు ఆయిల్. ఇది ఆయిల్ కొద్ది హీట్ అవ్వాలి. ఆయిల్ కొద్ది హీట్ అయ్యేలోపు నేను ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న ముద్దని మీకు నేను తయారు చేసి చూపిస్తాను, ఎలా మీరు షేప్ కట్ చేసుకోవాలో. మీకు కావాలంటే రౌండ్స్గా చేసుకోండి గులాబ్ జామ్ లాగా, లేదు వద్దని కొద్ది డిఫరెంట్గా కావాలి అనుకుంటే నేను చూపిస్తాను చూడండి, అలా తయారు చేసుకోండి. చాలా పిల్లలు ఇష్టంగా తింటారు, చాలా వెరైటీగా ఉండిద్ది. కొద్దిగా ఆయిల్ తీసుకొని నేను అరచేతిలో కొద్దిగా రాసుకుంటాను. చూడండి కొద్దిగా ఆయిల్ తీసుకొని అరచేతుల్లో కొద్దిగా రాసుకొని కొద్ది కొద్ది పిండి ముద్దను తీసుకొని బాగా కలుపుకొని అరచేతిలో వేసుకొని ఒత్తుకోవాలి. అరచేతిలో వేసుకొని బాగా ముద్ద చేసుకొని అరచేతిలో బాగా మన గులాబ్ జామ్ బాల్స్ లాగా తయారు చేసుకొని కొద్ది ప్రెస్ చేస్తే చాలు. ఇప్పుడు దాన్ని మనం తీసుకొని పక్కన పెట్టుకొని, నేనైతే స్క్వేర్ షేప్ తీసుకుంటున్నాను ఈ స్వీట్కి. మీకు కావాలంటే బాల్స్ ఏ షేప్ అయినా మనం కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ అయితే బాగుంటుందని నేను స్క్వేర్ తీసుకుంటున్నాను. చూడండి ఇలా నాలుగు పక్కలు కట్ చేసుకుంటే చాలా మంచి షేప్ వస్తుంది మనకి, చాలా డిఫరెంట్గా ఉండిద్ది ఐటెం కూడా. మనం చూస్తుంటే స్వీట్ ఐటెం కూడా పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు, కొద్దిగా డిఫరెంట్గా ఉందని. ఇలా చేసుకోవాలి. ఇంకోటి కూడా చూపిస్తాను మీకు నేను, చూడండి ఎంత బాగుందో షేపు. ఇంకోటి మీకు తయారు చేసి చూపిస్తాను నేను. మళ్ళీ నూనె కొద్దిగా రాసుకొని అరచేతులకి కొద్దిగా పిండి తీసుకొని బాగా మొత్తం మనం ముద్దలా చేసుకొని గులాబ్ జామ్ ముద్దలాగా అరచేతిలో బాగా ప్రెస్ చేసుకుంటా. ఒకసారి అరచేతిలో బాగా ప్రెస్ చేసుకొని దాన్ని మనం స్క్వేర్ షేప్ కట్ చేసుకోవటం నేను. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఇలా మనము స్క్వేర్ షేప్ చేసుకొని నీట్గా దాన్ని మనం సైడ్స్ అంతా హెడ్స్ అంతా మనం నీట్గా ఇలా పెట్టుకుందాము, చేసుకుందాము. మిగతా పిండిని కూడా ఎలా తయారు చేసుకుందాము, అలా తయారు చేసి మీకు నేను చూపిస్తాను. ఈ పిండి మిశ్రమాన్ని కూడా ఈ స్క్వేర్ షేప్ తయారు చేసి చూపిస్తాను మీకు నేను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూడండి ఎలా తయారు చేశాను పెట్టాను నేను. ఇప్పుడు నేను వీటిని ఆయిల్లో వేసేసుకుంటాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయింది, మనకు కూడా ఆయిల్ కూడా అయిపోయింది, హీట్ అయింది. ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేసుకుంటాను వీటిని నేను. చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది ఈ స్వీట్ ఐటెం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ స్క్వేర్ షేప్ వాటిని నేను ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటాను. కొద్ది కొద్దిగా వేసుకోండి ఆయిల్లో, ఎక్కువ వేసుకుంటే మనకి విరిగిపోతాయి. కొద్ది కొద్దిగా వేసి ఫ్రై చేసుకుంటే మనకు బాగుంటుంది. రెండు పక్కల మనం వేయించుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసి చూడండి, ఇలా ఒక పక్క మనకి వేగినాక నెక్స్ట్ మనం టర్న్ చేసుకోవాలి సెకండ్ వైపు. రెండు పక్కల మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చిందాక మనం ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్ స్వీట్ ఐటెం, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లో. మీరు పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు ఈ స్వీట్ ఐటెం, డిఫరెంట్గా మనం తయారు చేసుకోవచ్చు. రెండు పక్కల మనకు మంచి బ్రౌన్ కలర్ వచ్చిందాక మనం వేయించుకోవాలి. చూడండి ఎలా మంచి కలర్ వచ్చేసిందో, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిందాక మనం వేయించుకొని మనం షుగర్ సిరప్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ వేగిన వెంటనే మనం ఈ వేడి వేడి తీసుకెళ్ళి మనం ఆ సిరప్లో వేసేయాలి.
చాలా ఈజీ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా యమ్మీగా ఉంటుంది స్వీటు. మీరు తప్పకుండా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఎలా వచ్చిందో మీకు ఈ స్వీట్ ఐటెం. బాగా మనకి ఫ్రై అయిపోవాలి ఇవి, మంచి బ్రౌన్ కలర్ రావాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో వేసుకుందాము. మొత్తం అలాగ వేయించుకొని షుగర్ సిరప్లో వేసుకుందాము ఫ్రెండ్స్. ఈ సిరప్లో మనం ఒక 1 or 2 hours మనకి నానబెట్టుకుంటే బాగా సిరప్ పట్టిద్ది. వీటికి మంచి జ్యూసీగా ఉంటాయి, మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఈ పాకం అంతా ఈటికి పట్టి మీరు ఎవరైనా ఫస్ట్ ఛానల్ నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన ఉంటే మనకి బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉండే, ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతోటి స్వీట్ ఐటెం నాకు తయారైపోయింది. చూస్తే మన నోరూరు పోతుంది కదా, చాలా యమ్మీగా జ్యూసీగా ఉండిద్ది. తింటేనే మనకి ఇంకా తిందాం అనిపిస్తుంది ఈ స్వీటు. 2 hours అయినాక మనం తీసి సర్వ్ చేసుకుందాము. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో స్వీట్ ఐటెం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, 2 hours తర్వాత బాగా మనకు ఉబ్బినాయి కదా, అది చాలా టేస్ట్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.